శాస్త్రవేత్తలు అధికారులు రైతుల వద్దకు విజ్ఞానాన్ని తీసుకువెళ్ళి వారి ఆదాయం రెట్టింపు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాచులు కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండిలో ఆచార్య ఎన్జి రంగారావు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం వ్యవసాయ శాఖ ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం రజ్జుతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కిసాన్ మేళాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచులు కురసాల కన్నబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, స్థానిక శాసనసభ్యులు మంతెన రామరాజు, మాజీ శాసనసభ్యులు పాతపాటి సర్రాజు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పీవీఎల్ నరసింహరాజు, భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సూరవార్పు కనకదుర్గ మరియు ఆచార్య రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రికల్చర్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడి గౌషియా బేగం, కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతుల ఇన్కమ్ ని పెంచడం కోసం విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ప్రతి దశలో రైతు చేయి పట్టుకుని నడిపిస్తాము ఈ ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెప్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఆర్గానిక్ ఎక్కువ వింటూ ఉన్నాం మనం, ప్రకృతి సేద్యం ప్రధానంగా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పురుగు మందుల వినియోగం కానీ ఎరువుల వినియోగాన్ని కానీ పూర్తిగా తగ్గించాలి. నాణ్యమైన పంట ఉత్పత్తులు మనం తీసుకురావాలి. దానివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా పంట కూడా ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా ఇక్కడ రైతుల్ని కోరుకుంటూ ఉన్నా. ఈ దిశగా ఇక్కడ వ్యవసాయ శాఖ కానీ ఉద్యాన శాఖ సంబంధిత అధికారులు కానీ శాస్త్రజ్ఞులు కానీ రైతుల్ని అవేర్నెస్ చేయడం కోసం చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను వీసీ గారిని రిక్వెస్ట్ చేశాను, మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు చాలా మెటీరియల్ టెక్నికల్ సపోర్ట్ కోసం ప్రింట్ చేస్తూ ఉన్నారు, దయచేసి దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా రైతుకు అవసరమైన ఈ మెటీరియల్ అంతటినీ కూడా ఉంచడం కోసం మనం ప్రయత్నం చేద్దాము, దానికోసం ఏం చేయాలో ఆలోచించమని చెప్పి నేను సభావేదిక నుంచి కోరుతూ ఉన్నా. ఉండి ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది, ఇలాంటి ప్లేస్లో ఉన్న ఈ కేవీకేని ఇంకా సమర్థంగా తీసుకురావాలి. ఇప్పుడు మేము ఇది అయిన తర్వాత కూడా ఇప్పుడే మంత్రి గారు మేము అనుకున్నాం కొద్దిసేపు ఫీల్డ్ విజిట్ కూడా వెళ్దామని. దయచేసి ఇక్కడున్న ఈ చేపల రొయ్యల సంబంధించిన శాస్త్రజ్ఞులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వస్తూ ఉంటే నిజంగా ఒక తెలియని సంతృప్తి మనసులో, సస్యశ్యామలంగా నిండు నీళ్లతో కనిపిస్తున్నాయి. రైతు నమ్ముకుని, భూమిని నమ్ముకున్న రైతు ఇవాళ నీళ్లను కూడా నమ్ముకుని ఇవాళ పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా కూడా తట్టుకోవడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుంది. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక గొప్ప పథకాన్ని ఎక్వా సాగులో ఉన్న రైతులకి సబ్సిడీ మీద విద్యుత్నిచ్చి సంవత్సరానికి 750 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ భరిస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత సహకారం వారిస్తున్నప్పుడు టెక్నాలజీ నుంచి మీరు కూడా పూర్తి సహకారం అందించండి. ఉండి పరిశోధనా కేంద్రానికి కేవీకేకి మంచి పేరు తీసుకొచ్చేలాగా పనిచేయమని చెప్పి కోరుతూ రైతోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ మనం
మంత్రివర్యులు అదే విధంగా మన అధికారులు రైతు సోదరులు ముఖ్యంగా రైతు సోదరులు అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.